జార్జ్ రెడ్డి మ్యాన్ ఆఫ్ యాక్షన్ అంటే ఒక యంగ్ యాంగ్రీ మ్యాన్ అంటే విద్యార్థి నాయకుడుగా అంటే ఎలా అనేది క్లియర్గా చూపించడం జరిగింది. వాట్ యు కాల్ ఒక రియలిస్టిక్ అప్రోచ్తో చాలా దగ్గరగా ఉన్నట్టుగా చూపించినట్టు జరిగింది. ఇట్ వాస్ గుడ్ అప్రోచ్ అండి. చూసినంత సేపు కూడా ఇట్ వాస్ గుడ్ ఎక్సెప్ట్ క్లైమాక్స్లో ద బ్రూటల్ మర్డర్ తప్పించి మిగతాదంతా ఇట్ వాస్ గుడ్. ఒక రియలిస్టిక్ అప్రోచ్తో చేసినట్టు ఒక మంచి ప్రయత్నం అనిపించింది. అండ్ ద వే హీ క్వశ్చన్స్ అండ్ ద వే హీ ఇన్స్పైర్స్ హిస్ ఫెలో స్టూడెంట్స్ త్రూ హిస్ రెవల్యూషనరీ థాట్స్ అనేది ఇట్ వాస్ గుడ్. ఎందుకంటే ఒక కొన్ని ఏమంటాము జీనా హైతో మర్నా సీకు అనేది కదం కదం పర్ లడ్నా సీకు అని చెప్తూ స్టూడెంట్స్ రెవల్యూషనరీ థాట్స్ని తీసుకురావటం అండ్ హౌ హీ మోటివేట్ ఫెలో స్టూడెంట్స్ అంటే బడుగు బడహీన వర్గాల అనగార్చబడిన వాళ్ళకి వాళ్ళ రైట్స్ కోసం హౌ దే ఫైట్ అనేది చూపించడం వాస్ గుడ్. చూస్తున్న సేపు కూడా గూస్ బంప్స్ ఉన్నవి. అండ్ సాంగ్స్ కూడా ఇట్ వాస్ నైస్. మంగ్లీ పండ సాంగ్ అయితే బుల్లెట్ సాంగ్ ఉంది, ఆ బుల్లెట్ సాంగ్ కూడా దట్ వాస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ సాంగ్ అండి. స్టిల్ దట్ బీజిఎం కావచ్చు, ఆ బుల్లెట్ బీజిఎం కావచ్చు అండ్ మంగ్లీ తన వాయిస్ అయితే స్టిల్ రివర్బరేట్స్ మై ఇయర్స్. ఇట్ వాస్ గుడ్ మూవీ. అన్నా ఇది ఒక్క సెంటెన్స్ తోటి అంటే ఒక ఫర్గాటన్ స్టోరీని మళ్ళీ దిస్ ద రైట్ టైం తీసుకొని ఒక బయోపిక్ల పరంపర కొనసాగుతూ ఉంది అండ్ సో మెనీ బయోపిక్స్ చూస్తూ ఉన్నాము. సో మహానటి సావిత్రి గారి దగ్గర నుంచి ఇరవై వచ్చిన జార్జ్ రెడ్డి వరకు అని చూస్తే దిస్ ద బెస్ట్ మూవీ. అంటే ఒక కాలంలో ఒక ఎప్పుడైనా విద్యార్థుల మీద తీసిన ఏ మూవీ అయినా కానీ ఇట్ వాస్ ఇట్ రీచ్ టు ద స్టూడెంట్స్ అనేది. సో ద కాన్సెప్ట్ వాస్ బ్రిలియంట్, పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అనిపించింది. ఒక రియలిస్టిక్ అప్రోచ్ అనిపించింది. చాలామంది చెప్తూ ఉండే మూవీ చూసినప్పుడు ఇది ఒక ఏమంటాము ఒక అర్జున్ రెడ్డి చేసినటువంటి విజయ్ దేవరకొండ ఈ మూవీ చేస్తే ఇంకా మ్యాక్సిమం రీచబిలిటీ ఉండేదని. బట్ ఈ మూవీ చూసిన సేపు అనిపించింది ఏమంటే అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ కనపడతారు కానీ ఒక ఫ్రెష్ ఫేస్తో చూసినప్పుడు ఓకే జార్జ్ రెడ్డి అంటే ఇతనే అన్నట్టుగా కనిపించింది ఫీలింగ్. సో హీఈస్ బ్యాక్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న స్టూడెంట్స్కి దే విల్ గెట్ టు నో హూ హీఈస్ అనేది. దట్ వాస్ బ్రిలియంట్ అండి. కొంచెం ఒక సాంగ్ అంత ఓకే. బట్ ఏంటంటే ఇది యాక్షన్ కాబట్టి, యాక్షన్ టెన్ కాబట్టి ఒక మెయిన్ విద్యార్థి సంఘం నాయకుడిగా తన బయోగ్రఫీని తీయడం అనేది ఇట్ వాస్ గుడ్ అటెంప్ట్. అండ్ లాల్ సలం ఒక మంచి డైలాగ్ అన్న జీనా హై తో మర్నా సీకో కదం కదం పర్ లడ్నా సీకో. ఇలా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు, ఇలా ఎవరి మనోభావాలు దెబ్బతినవు, ఎవరికి మనసు నొప్పించుకునేటటువంటి అట్లా తీయలేదు. వాస్తవం అనేది చాలా చక్కగా నీట్గా ప్రజెంట్ చేశాడు జీవన్ రెడ్డి గారు. చాలా బాగుంది సినిమాని, అందరు చూడొచ్చు, ఈవెన్ చిన్నపిల్లలైనా చూడొచ్చు. ఒక తల్లి ఒక కొడుకుని ఎలా పెంచాలి, ఒక ఎలాంటి పద్ధతిలో పెంచాలో అనేది ఒక రకమైనది ఉంది. అలాగే జీవన్ రెడ్డి కూడా ఒక సామాజిక సోషల్ ఇష్యూస్ పైన ఎలా పోరాడాలి, మనకు కూడా ఒక ఎలాంటి బాధ్యత అనేది ఉంది అనేది చాలా క్లియర్గా జార్జ్ రెడ్డి యొక్క వ్యక్తిత్వం అనేది మనకు అర్థమవుతుంది. ఖచ్చితంగా చూడాలి, అందరు చూడాలి, అందరూ ఖచ్చితంగా ఇలాంటి జార్జ్ రెడ్డిలు ఇంకెంతోమంది పుట్టాలి. నేను కూడా ఉస్మానీ యూనివర్సిటీలో చదువుతున్నాను. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ టు ఫర్ స్టడీయింగ్ ఇన్ జార్జ్ రెడ్డి యూనివర్సిటీ, ఐ మీన్ ఉస్మానీ యూనివర్సిటీ. థ్యాంక్ యూ. ఈ సినిమా మాత్రం వాస్తవానికి జార్జ్ రెడ్డి గారి జీవిత చరిత్ర మొత్తానికి చెప్తున్నా కదా, ఇన్ని రోజులు ఆయన జీవిత చరిత్ర అనేది బయట పబ్లిక్ ఎప్పుడు తెలియలేదు. ఈ విషయంతోనైనా సరే ప్రతి తెలుగు వాడికి, ప్రతి ఒక్క ఇండియన్కి తెలియాలి. ఎందుకు అంటే ఒక ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక 4 సంవత్సరాల చరిత్రలో అతను చేసిన ఒక ఉద్యమం అనేది బయట ప్రపంచానికి ఇప్పటివరకు ఎప్పుడు తెలియలేదు. అది బుక్కులలో కానీ అక్కడిక్కడ ఎవరో ఒకరు చదువుకురు అంతే తప్ప దాన్ని ఒక సినిమా విషయంలో తీసుకొచ్చి ఇంత మంచి సినిమాని తీసినందుకు సినిమా యూనిట్ మొత్తానికి నా ధన్యవాదాలు. యూత్ కనెక్టెడ్ అని ఏం లేదు, ఆయన సినిమా డైలాగ్ ఒకటే, కాకపోతే ఆయన రియల్ లైఫ్ డైలాగ్ కూడా ఒకటే, జీనా హేతో మర్నా సీకో కదం కదం పే లడ్నా సీకో. జార్జ్ రెడ్డి బ్యాక్ అనేది ఆల్రెడీ ఈ సినిమా ట్రైలర్ వచ్చినప్పటి నుంచే జార్జ్ రెడ్డి అంటే ఎవరో కనుక్కున్నాడు. ప్రతి ఒక్కటి సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కానీ అందరు సెర్చ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఈయన ఇప్పుడు కాదు, ఎవర్ గ్రీన్గా ఆల్రెడీ బ్యాక్. జార్జ్ రెడ్డి మ్యాన్ ఆఫ్ యాక్షన్ అంటే ఒక యంగ్ యాంగ్రీ మ్యాన్ అంటే విద్యార్థి నాయకుడుగా అంటే ఎలా అనేది క్లియర్గా చూపించడం జరిగింది. వాట్ యు కాల్ ఒక రియలిస్టిక్ అప్రోచ్తో చాలా
దగ్గరగా ఉన్నట్టుగా చూపించినట్టు జరిగింది. ఇట్ వాస్ గుడ్ అప్రోచ్ అండి. మన టాక్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా. గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. హలో గైస్, దిస్ ఇస్ వినయ్ కుయ్య. హాయ్, నేను మీ సోనాక్షి వర్మ. హాయ్, దిస్ ఇస్ అవంతక. దిస్ ఇస్ డే స్టార్ గోపాల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. 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 టాప్ తెలుగు టీవీ.